కోర్స్ లేవా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏదో ఉంటాయా ఏంటి? అమ్మాయిలకి ఇలాంటివి నచ్చుతాయరా? అలాంటివన్నీ చాలా చీప్. మూడో క్లాస్ డిగ్రీ కొట్టా సరే మూడు ముళ్ళు హేర్తాం. నా ప్రియమైన చిరకాల మిత్రుడు మహేష్ చెంగారెడ్డి, సరే మళ్ళీ నా ప్రియమైన చిరకాల మిత్రుడు మహేష్ చెంగారెడ్డి తన భార్య సమత చెంగారెడ్డి సమర్పణలో మహేష్ డ్రీమ్ వర్క్స్ అనే బ్యానర్ మీద సంశయం అనే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ జానర్లో ఉన్న ఒక చక్కటి ఫిలిముని మొట్టమొదటి దర్శకత్వంగా నిర్మాతగా కథ రాసి తీశారు. అది ఇప్పుడు మనం ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నాం. ఆ ట్రైలర్ని మనం ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ గుడ్ లక్. మీకేం రికార్డ్స్ లేవా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏదో ఉండరా ఏంటి? అసలు అమ్మాయికి ఏం కావాలరా? అమ్మాయిలకి ఇలాంటివి నచ్చుతాయరా? అలాంటివన్నీ చాలా చీప్. 50 lakhs? ఎక్కడైనా దొంగతనం చేసి పంపిస్తారు. నెలకు ఒకే ఒకసారి శాలరీ, వారానికి ఒక్క ఫ్రైడే. దగ్గర నుంచి ఏం తెలియదురా? తెలుసురా, 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చావుగా. అమరావతిలో 10 acres అంటే మా ఊరు నుంచి జస్ట్ 145 kilometers ఉంటాయి. కొత్త ఐడియా తెచ్చుకుండాలి, కిక్ ఇవ్వాలి. ఓన్లీ 1% ఆఫ్ బాయ్స్ కి ధైర్యం ఉంటుంది. ఈ విషయంలో మాత్రం అబ్బాయిలకి రేట్రా. పిల్ల బాగుంటే చాలు, మూడో క్లాస్ డిగ్రీ కొట్టినా సరే మూడు ముళ్ళు హేర్తాం. చాలా ముచ్చటేసింది, ఎందుకంటే తనకి జనరల్గా సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మద్రాసులో మేమందరం, నేను 1983లో చదువుకుంటాక మద్రాసు వెళ్ళి తర్వాత డిస్కంటిన్యూ చేసి, ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి మద్రాసులో ఒక సినిమా ఫీల్డ్లో జాయిన్ అయిన తర్వాత మేమందరం కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం. పై రూమ్లో నేను రవితేజ ఉండేవాళ్ళం. కింద రూమ్లో మన కృష్ణ భగవాన్ గారు, అదే డైరెక్టర్ అయిన సాయి బాలాజీ, ఇది అనుష్క గారు కాల్ షెడ్యూల్ చూసిన రఘు, వీళ్ళందరితో పాటు మహేష్ ఉండేవాడు. మహేష్ తను సిన్సియర్గా చదువుకుని అకాడమిక్స్ అన్ని పూర్తి చేసి మంచి జాబ్ చేస్తూ చాలా ట్రిమ్గాను స్లిమ్గా చాలా ఆనందంగా ఎంతో హాయిగా ఉండేవాడు. మాతో పాటు సినిమాల డిస్కషన్స్లో తను పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు. మేమందరం ఏ సినిమాలు చూసినా కూడా తన నిర్ణయం కోసం, తన యొక్క రివ్యూ కోసం చూస్తుండేవాళ్ళు. ఎందుకంటే మహేష్ ఎంత ప్రిన్సిపల్డ్గా డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఉండేవాడో, తన రివ్యూస్ తన కామెంట్స్ కూడా అంతే క్రిస్ప్గాను అంతే షార్ప్గాను కరాఖండిగా ఉండేవి. సో తను ఎలా అంటాడు, ఎలా రియాక్ట్ అవుతాడని చూసేవాళ్ళం. ఆ రోజుల్లోనే అంకుశం సినిమా రావటం, తను రాజశేఖర్ని కూడా చాలా ఇష్టపడుతుండేవారు, హీరో రాజశేఖర్ గారిని. సో మేము అతన్ని ఆ ప్రిన్సిపల్స్ను, ఆ సినిమాలో అంకుశంలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ప్రిన్సిపల్స్ను, మహేష్ యొక్క జీవన విధానం చూసి నేను ముద్దుగా మహేష్ని రాజశేఖర్ అని పిలుస్తుండేవాడిని. నేను రాజశేఖర్ ఎలా ఉన్నాను అని పిలుస్తుండేవాడిని. సో మాకు ఎంత, నాకు ఎంత ఆశ్చర్యంగాను ఆనందంగా ఉందంటే, సరదాగా మాతో పాటు పార్టిసిపేట్ చేస్తూ ఉండే మహేష్ అద్భుతంగా తన అకాడమిక్స్లో రాణించి తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్ సంపాదించి చెన్నై నుంచి అమెరికా వెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కోలో స్థిరపడి తన అదేంటి, తనకు ఒక కూతురు, తను ఆవిడ పెళ్ళి వయసుకొచ్చింది, అకాడమిక్స్ చదువుతుంది ఆవిడ కూడా. ఎంతో తను సంపాదించిన డబ్బుల్లోంచి, కష్టపడి సంపాదించిన డబ్బుల్లోంచి తనకున్న ఆ ప్యాషన్ని, సినిమా పట్ల ప్యాషన్ని దినదిన ప్రవర్ధమానంగా పెంచుకుంటూ ఎంతో పైకి తీసుకొచ్చేసి దానికి ఒక అవుట్లెట్ లాగా తనే కథ రాసి దర్శకత్వం చేస్తూ నిర్మాతగా వ్యవహరించడం అనేది, ఈ సంశయం అనే సినిమా ద్వారా రావడం అనేది నిజంగా హర్షణీయం, అభినందనీయం అన్నమాట. ఎందుకంటే ఆ ప్యాషన్ అనేది ఎప్పుడోకప్పుడు ఏదో ఒక వయసులో ఎలాంటి పరిస్థితుల్లో ఏ దేశాల్లో ఉన్నా కూడా అది వస్తుంది. కానీ ఈ సంశయం సినిమా వెనకాల నేను తెలుసుకున్నది ఏంటంటే, చూస్తుంటే చాలా వండర్ఫుల్గా ఉంది ఆ టీజరు. ముచ్చట ఏంటంటే, తనకేమీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఓన్లీ అబ్జర్వేషన్లోంచే సినిమా లవర్గానే ఆర్టిస్టుల చేత బ్రహ్మాండంగా చేయించుకున్నాడు. ఆర్టిస్టులను చాలా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు, పాత్రలు తగ్గట్టుగా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళతో చక్కటి ఫైనాలిటీస్తో కూడిన ఎక్స్ప్రెషన్స్ రాబట్టాడు. అంటే ఒక 4-5 films, 10 films చేసిన ఎక్స్ప్రెషన్స్ లాగా వాళ్ళు అనిపించారు, అంత ఈజీగా వాళ్ళు యాక్ట్ చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే మహేష్లో ఎంత ప్రతిభ, అదే మేకర్గా ఉందా అనే ఒక ఆశ్చర్యం, సంభ్రమాశ్చర్యం కలుగుతూ ఆనందం కలుగుతుంది.
మేము ఎప్పుడన్నా అమెరికా వెళ్ళినప్పుడు ఎస్ఎఫ్ఓలో తనతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు బాసు ఎలా చేస్తుండేవారు మీరు అని అలా అడుగుతుండేవాడు. అవన్నీ ఇప్పుడు అవుట్లెట్లాగా చూసి చాలా ముచ్చటేస్తుంది. అట్లాగే అది కమర్షియల్గా ఎక్స్ప్లాయిటేషన్ ఉద్దేశంలో కూడిన ఉద్దేశంతో ఉన్నట్లుగా నాకు టీజర్ చూస్తే అనిపిస్తుంది, అది ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. డెఫినెట్గా చాలామంది ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా, పూర్తి స్థితి నిలివి సినిమా చూసిన వాళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉందని, బ్రహ్మాండంగా ఉంది, డెఫినెట్గా మార్కెటింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి సినిమాకి, మంచి అవుట్ పొటెన్షియాలిటీ ఉందని చెప్పడం నాకు ఆనందం కలిగింది. తన క్రియేటివ్ ఇన్వెస్ట్మెంట్స్, తన మానిటరీ ఇన్వెస్ట్మెంట్స్ ఇంతెంత వర్టెంత అన్నట్టుగా చాలా పెద్దవయ్యి కీర్తి ప్రతిష్టలు అతనికి రావాలని తన క్రియేటివిటీకి, అలాగే తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ద్విగుణీకృతం కానీ మూడింతలు కానీ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆ దంపతులు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అంటే మహేష్ కానీ మహేష్ వైఫ్ సమత గారు కానీ పాప కానీ ఇలా ముగ్గురు కూడా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఆ వాతావరణమే థియేటర్కి వెళ్ళి అదే ట్రైలర్లో కూడా కనపడుతుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంది, ఫన్నీగా కూడా ఉంది, యూత్ మధ్య నడిచి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్తో తీసినట్లుగా అనిపిస్తుంది. ఐ విష్ దెమ్ ఆల్ గుడ్ లక్. పైగా ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళందరూ సినిమాని ఎన్ఆర్ఐస్ అమెరికాలో ఉంటూ ఒక పక్కన 8 to 10 or 12 hours జాబ్ డైలీ చేసుకుంటూ వీకెండ్ స్ట్రెస్ని రిలీవ్ చేసుకునే వర్కింగ్ డేస్లో ఉత్సాహంగా ఆనందంగా వాటిని స్ట్రెస్ను పక్కన పెట్టి అందరూ ఇప్పుడు ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా అక్కడ వాళ్ళే అన్నమాట. వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసుకుని వాళ్ళందరికీ టైం టేబుల్ అంటే చాలా కష్టం అమెరికాలో నాకు తెలుసు, నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను. వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకురావడం, వాళ్ళందరినీలో ఆ ఉత్తేజాన్ని, ఈ వీకెండ్లో ఉత్తేజాన్ని కలిగించడం సినిమా పరంగా షూటింగ్ పరంగా, ఇదంతా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి, అవి ఉంటేనే అవి జరుగుతాయి. సో మహేష్లో అవన్నీ కూడా నిండుగా ఉన్నాయి. సో వాళ్ళందరినీ మంచి టాలెంట్ని అక్కడ ఉన్న వాళ్ళనే చాలామందిని మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోగలిగాడు. వాళ్ళందరినీ ఆ వీకెండ్స్లో అంటే ఆ శనివారం ఆదివారం ఆ రోజుల్లోనే కొన్ని వర్కింగ్ అవర్స్లోనే అదేంటి పనిచేస్తూ ఒక అద్భుతమైన అవుట్ ప్రోడక్ట్ని రాబట్టగలిగారు. అది ముందు అభినందనీయం. అట్లాగే ఇక్కడ ఉన్న కొన్ని పోర్షన్స్లో మన తాగుబోతు రమేష్ గారిని తీసుకోవడం, ఆయనతో కొంత ఫన్ ఓరియంటేషన్ను కథలో కీలకమైన ఒక పాత్ర ద్వారా ఆయన ద్వారా తెచ్చుకోవడం కూడా నాకు ముచ్చటేసింది అన్నీ చూస్తుంటే. సో ఇదంతా ఒక కష్టం అనేది ఊరినే రాదు, ఒక ఆలోచన అనేది ఊరినే రాదు, ఒక కోరిక అనేది కూడా ఊరినే రాదు. ఆయనకి ఈ కోరిక ఎందుకు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి మా అందరం కలిసి ఒకే అంబియన్స్లో ఉండటం వలన వచ్చి ఉండొచ్చు మేబీ, చిన్నప్పుడు తనకున్న కోరిక మాతో పాటు ఉండటం. సో ఇవన్నీ కలిపి అతనికి మంచి జరగాలని మహేష్ శంగాకి, అలాగే సంశయం అని తన ఒక ఆలోచనతో తీసిన ఒక నేమ్ కూడా వెరైటీగాను వనమాంగు అదేంటి అవుట్ ఆఫ్ బాక్స్ లాగా ఉంది. సో అది కూడా మంచి పేరు రావాలని, మంచిగా రిలీజ్ అయ్యి వైడ్ మార్కెటింగ్ జరిగి మంచిగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులు రీచ్ అయ్యి వాళ్ళందరూ మన్ననలో పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఐ విష్ సంశయం టీం, ముఖ్యంగా సమత చంగారెడ్డి గారికి, మహేష్కి, మహేష్ చంగాకి, తర్వాత మహేష్ డ్రీమ్ వర్క్స్కి, వాళ్ళందరికీ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి, అసిస్టెంట్ డైరెక్టర్ల గానించి స్క్రీన్ ప్లే రాసిన తనకి అందరికీ ఐ విష్ ఎవ్రీబడి ఆల్ గుడ్ లక్. ఐ విష్ దెమ్ బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.